అనగనగా పామర్రు అనే ఊళ్ళో ఒక రైతుండేవాడు. అతని భార్య ఒక మగబిడ్డను కని చనిపోతుంది. పిల్లవాడికి వెంకటు అని పేరు పెడతారు. పిల్లవాడి ఆలనా పాలనా చూసేందుకు ఇంట్లో ఎవరూ లేకపోవడం చేత రైతు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. రైతు రెండో భార్య పేరు బంగారి. ఆమె వెంకణ్ణి చాలా గారాబంగా పెంచింది. ఒకరోజు వెంకటి అమ్మమ్మ ఆ ఇంటికి వస్తుంది. వెంకణ్ణి ఎత్తుకుని వీధి అరుగుమీద కూర్చుంటుంది. ఆవిణ్ణి చూసి చుట్టుపక్కల ఆడవాళ్లు అక్కడికి వస్తారు. మా అయ్య బంగారు తండ్రి, చందమామలాంటి మొహం, కమలపువ్వులాంటి కళ్ళు. ఈ కళ్ళ కాటుకు పెట్టాలి, బిడ్డకి దిష్టి చుక్క పెట్టాలనే జ్ఞానం లేకుండా పోయింది ఈ పాపిష్టిదానికి. అదేంటి పెద్దమ్మా ఆ పిల్లను అలా అంటావు? నీ కూతురు చనిపోయిన తర్వాత నువ్వే కదా సంబంధం వెతికింది, నువ్వే కదా దగ్గరుండి పెళ్లి చేసింది. అవును, నేనే చేశాను. అప్పుడు ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించింది. తల్లిలేని బిడ్డను చూసుకుంటుంది కదా అని చేశాను, గాని అది నా అళ్ళుణ్ణి గుప్పుట్లో పెట్టుకుని బిడ్డనే పట్టించుకోవడం మానేసింది. మొన్న నేనొచ్చినప్పుడు బిడ్డ బొద్దుగా తిరుపతి లడ్డులాగా ఉన్నాడు. ఇప్పుడు చూడు, సన్నగా బక్క చిక్కిపోయాడు. ఆ పిల్లకి మూగుడి మీదున్న ధ్యాస బిడ్డ మీద లేదు. ఊరుకో పెద్దమ్మా, నువ్వొచ్చి వారం కూడా కాలేదు, అంతలోపే వీడు బక్క చిక్కిపోయాడా అంటుంది వెంకణ్ణి చూస్తూ సరోజ. నా కంటితో చూస్తే తెలుసుద్ది నీకు. అయినా నువ్వు గుట్లు అప్పకించి అలా చూడకు నా చిన్ని తండ్రిని, దిష్టి తగులుద్ది. నావేమి దిష్టి కళ్ళు కాదు, అయినా రోజు నువ్వే దగ్గరుండి వీడికి అన్ని చూస్తున్నట్టు ఆ పిల్ల మీద పడి ఏడుస్తావే. బంగారు ఏదైనా పనిలో ఉంటే వాణ్ణి ఎత్తుకుని ఆడించేది నేనే. వీడిని చూసుకోవడం కంటే ముఖ్యమైన పని ఏముంది దానికి? పోయి పోయి నీ చేతిలో పెడుతుందా బిడ్డని. ఇంతలో బంగారి అక్కడికి వస్తుంది. పిన్నిగారు, మీకోసం మునగాకు పప్పు చేశాను, మీకు ఇష్టం కదా, బాబును ఇటివ్వండి. మీకు మీ అల్లుడుగారికి భోజనం వడ్డిస్తాను, మీరు తిన్నాక నేను వీడికి స్నానం చేయిస్తాను. చిన్న పిల్లవైనా అన్ని పనులు జాగ్రత్తగా చేసుకుంటావు, అందుకే నిన్ను ఏరి కోరి తీసుకొచ్చి పెళ్లి చేశాను. ముందు బిడ్డను తీసుకో, పాపిష్టి కళ్ళన్నీ బిడ్డమీదే ఉంటాయి అనగానే అప్పటి వరకు బంగారిని పట్టుకుని తిట్టిన ఆమె ఒక్కసారిగా అలా మాట మార్చేసరికి సరోజ ఆశ్చర్యపోతుంది. ఇప్పటి వరకు ఆ పిల్లని ఆడిపోసుకుని ఇప్పుడు చూడు ఏమంటోందో ఈ ముసల్ది. అది నోరా పెంటకుప్ప, పెనం మీద దోషం తిరిగేసినట్టు ఆ మాటను భలే తిరిగేసింది అనుకుంటూ వెళ్లిపోతుంది. వెంకటు పెరిగి పెద్దవాడవుతుంటాడు. అప్పుడప్పుడు ముసలావిడ బంగారి ఇంటికి వచ్చి అరుగుమీద కూర్చుని మాట్లాడిన మాటలు ఇరుగు పొరుగు వాళ్లు విని అవన్నీ నిజమేననుకుని వెంకణ్ణి చూసినప్పుడల్లా ఇలా అంటారు. పాపం తల్లి లేని బిడ్డ, ఎంత బాగా చూస్తే మాత్రం సవతి తల్లి సొంత తల్లవుతుందా? అంతేకదా సవతి తల్లి ప్రేమ, నలుగురి మెప్పి కోసమే కాని మనసులోనుంచి రాదు కదా అనేవారు. ఆ మాట వెంకడు అనేకసార్లు వింటాడు. సవతి తల్లి అనే మాట వాడికొక తిట్టులాగా వినిపించేది. వాళ్ళు వెంకణ్ణి చూసి, పాపం వీడికి పుట్టినప్పటి నుండి సవతి తల్లి బాధే, కాస్త ప్రేమగా చూసుకోవడానికి ఎవరూ లేరు, ఇంట్లో అంతా ఆ సవతి తల్లి ఇష్టమే ఇష్టం, ఆవిడతో పాపం ఎట్లా వేగుతున్నాడో ఇతను, ఆ తండ్రి చూస్తే మంచాన పడ్డాడు. మంచాన పడ్డాడో లేక ఇదే పడేలా చేసిందో ఎవరికి తెలుసు, ఆ దేవుడికే తెలియాలి అన్ని నిజాలు అని మాట్లాడుకుంటున్నారు. అటువంటి మాటలు విని విని వెంకటికిక సవతి తల్లిపైన ఒక విధమైన అనుమానం ఏర్పడుతుంది. వాడేదన్నా చెడ్డ పని చేస్తే బంగారి కోప్పడ్డప్పుడు వాడిలో ఉన్న అనుమానం ఇంకొంచెం దృఢమయ్యేది. మళ్లీ ఆమె ప్రేమగా చూసేటప్పుడు తగ్గిపోయేది. అందుచేత ఎవరైనా తన సవతి తల్లి గురించి ఆక్షేపణగా మాట్లాడితే ఇలా అనేవాడు. మా చిన్నమ్మ నన్ను ఆరోగ్యం బాగాలని మా నాన్న బాగానే చూసుకుంటుంది, మీరు మా మీద జాలి చూపించనక్కర్లేదు, మా గురించి మీరు బాధపడకండి, మీ పనులు మీరు చూసుకోండి. అవును మరీ, నువ్వు కాస్త పెద్దవాడి అవుతున్నావుగా, బాగా చూడకేం చేస్తుంది, తన మనసులో ఏముందో ఎవరికి తెలుసు, బంగారికి పిల్లలు పుట్టనే లేదు కదా. కొంతకాలమయ్యాక వెంకటి తండ్రి జబ్బు ఎక్కువై చనిపోతాడు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి వెంకటితో ఇలా అంటారు. ఇప్పుడు మీ నాన్న కూడా లేడు, ఆస్తి కోసం నీ సవతి తల్లి ఏమైనా చెయ్యొచ్చు, మీ నాన్న పోతూ పోతూ పొలం ఇల్లు అన్నీ నీ పేరు మీద రాశాడు కదా, కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించేవాళ్లు. ఇతరులిటువంటి మాటలన్నప్పుడు అతని మనసులో మళ్లీ అనుమాన పిశాచం తలెత్తేది. సవతి తల్లులు పెట్టే కష్టాలను గురించి వివరాలు వినేటప్పుడు వాడి అనుమానం మరింత ఎక్కువయ్యేది. అందుచేత
వెంకటు తన సవతి తల్లిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడు. బంగారి రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసి దండం పెట్టుకుని ఏదో గొణిగేది. ఏమంటుందో వినాలనిపించింది వెంకటికి. ఒకనాడు దగ్గరలో దాగివుండి తన పిన్నమ్మ చేసే ప్రార్థన వింటాడు. స్వామి, మా వెంకడు ఎప్పుడూ చీమలాగా, ఆడదానిలాగా, అలాగే ఎప్పుడూ ఆకలి ఉండేవాడిలా, ఇంకా తాడులా, మట్టికుండలా జీవించేటట్టు చెయ్యి. నా కోరిక తీరేలాగా నన్ను దీవించు అని బంగారి దేవుడికి దండం పెట్టుకునేది. ఆ మాటలు వినగానే వెంకడు మనసు విరిగిపోయింది. వాడికి తన చిన్నమ్మ అసలు స్వరూపం తెలిసినట్టయింది. వెంకడు దేవుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, చిన్నమ్మ నా మంచి కోరితే నీ దగ్గరకు చాలా కోరుతుందా? చీమలాగా బతకమంటుందా? చీమలో తాగితేనే చస్తాయి. ఇక ఆడవాళ్లు ఎందుకు పనికిరాని అసమర్థపు మనుషులు. ఆకలితో అస్తమానం మాడేవాళ్లు, అడుక్కు తినేవాళ్లు. తాడులా ఉండాలంటుంది. పశువులను కట్టడానికి తప్ప పనికిరానిది తాడు. మట్టికుండతో పోలుస్తుంది. చిన్న దెబ్బకే చిల్లుపడేది మట్టికుండ. నేనలా బతకాలని చిన్నమ్మ నిన్ను వేడుకుంటుంది. ఆమె మనసులో నా గురించి ఎలా ఆలోచిస్తుందో తెలిసాక ఈ ఇంట్లో నేను ఉండేదెలా? ఆమె మొహం చూసేదెలా? ఈ ఆస్తి ఇల్లు నాకేం వద్దు, అన్నీ ఆమెకే వదిలేస్తున్నా. ఇక నేను ఇక్కడ ఉండను అని దేవుడి దగ్గర తన బాధ చెప్పుకుని వెంకడు విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి దేశం మీద బయలుదేరుతాడు. ఎటుపోతున్నది, ఎక్కడికి పోతున్నది వాడికి తెలీదు. ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ఇంటి ముందు నిలబడి వారిని అడిగి పెట్టింది తిని ఏ చెట్టు కిందో నిద్రపోతుండేవాడు. ఇలా పోతూ ఒకనాటి సూర్యాస్తమయం వేళ ఒక గ్రామం చేరుతాడు. అక్కడ పూరి ఇంట బయట అరుగుంటుంది. వెంకడు ఆ ఇంట్లోకి తొంగి చూస్తాడు. లోపల ఆరోగ్యం బాగోలేని ఒక వ్యక్తి, ఇద్దరు పిల్లలు ఉంటారు. అతను ఆ పిల్లల తండ్రి. వారిని చూసి వెంకడు ఇలా అడుగుతాడు, అయ్యా, ఈ రాత్రికి నన్ను మీ అరుగుపైన పడుకొనిస్తారా? నేను చాలా దూరం నుంచి వస్తున్నా, అలసిపోయి ఉన్నాను. దాందే ఉంది నాయనా, అలాగే పడుకో అంటాడు. ఇంతలో లోపల ఉన్న పిల్లలు తమ తండ్రిని ఇలా అడుగుతారు, నాన్న, ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, అమ్మింకా రాదే అని మారాన్ చేస్తుంటారు. వస్తుంది, కాస్త ఓపిక పట్టండి, నాకు ఆకలిగానే ఉంది, మరి అమ్మ పని చూసుకుని రావాలి కదా అని తండ్రి పిల్లలను సముదాయిస్తుంటాడు. కొంతసేపటికి ఆ పిల్లల తల్లి వస్తుంది. హబ్బబ్బబ్బ, ఎన్ని పనులు చేసినా ఇంకా ఏదో పని చెప్తారు, ఎంతకీ వదలరు. అన్ని పనులు పూర్తి చేసి కూలి తీసుకుని బియ్యం కొనుక్కొని వచ్చేసరికి ఆలస్యమైంది అంటూ ఆమె వంట ప్రారంభిస్తుంది. మరోవైపు పిల్లలు ఆకలని గోల చేస్తుంటారు. ఆ, ఇదిగో అయిపోయింది, 2 నిమిషాలు, కొంచెం ఓపిక పట్టండి అని వాళ్లని ఊరుకోబెడుతుంది. వాళ్లు కూడా శాంతిస్తారు. మరికొంత సమయానికల్లా వంట పూర్తిచేసి ఆమె పిల్లలకు అన్నం పెడుతుంది. భర్త తాగడానికి గంజి ఇస్తుంది, తాను తినడానికి వడ్డించుకుంటుంది. అన్నట్టు చెప్పడం మర్చాను, బయట అరుగుమీద కుర్రాడు పడుకునున్నాడు, దూరం నుంచి వస్తున్నట్టున్నాడు, అతని సంగతి విచారించవా అన్నాడు భర్త. ఆమె తినబోతూ ఆగి, అయ్యో, ఆలస్యమైందన్న కంగారులో నేను చూడలేదే అంటూ ఆమె దీపం తీసుకుని బయటకు వచ్చి అరుగుమీద వెంకణ్ణి చూసి, ఎవరు బాబు నువ్వు, కొంచెం అన్నం పెడతా, తిని పడుకో అంటుంది. లోపల జరిగేదంతా ఆలకించిన వెంకడు ఇలా అంటాడు, నాకేం వద్దమ్మా, మీరే భోంచేయండి. అదేమిటి, చోటుగాని చోట ఉన్నవాడివి, ఆకలితో ఎట్లా ఉంటావు? సిగ్గుపడక కొంచెం తిను, కడుపు కాలుతో ఉంటే కంటికి నిద్రలా పడుతుంది అంటూ ఆమె వెంకడికి ఇంత అన్నము పులుసు తెచ్చిపెడుతుంది. వెంకడు అది తిని కొన్ని నీళ్లు తాగుతాడు. మన్నాడు ఉదయం ఆమె వెంకణ్ణి వివరాలడుగుతుంది. నాకెవరూ లేరు, ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నాను. అయితే 4 రోజుల పాటు నువ్విక్కడే ఉండు, నేను పనిచేసేవాళ్ళింట్లో రేపు పెళ్ళి, 4-5 రోజులు మాతో పాటు నీక్కూడా మంచి భోజనం దొరుకుతుంది అన్నదామె. వెంకటికి ఆమెను చూస్తుంటే తన పిన్నమ్మ జ్ఞాపకం వచ్చింది. వాడికి ఆడవాళ్ల సామర్థ్యం పైన గురికూడా ఏర్పడుతుంది. అమ్మా, నువ్వు ఎవరింటనో ఒళ్ళు హూనమయ్యేటట్టు చాకరీ చేసి వచ్చి ఇంటి పని అంతా చూసుకుంటున్నావు. నువ్వొచ్చేదాకా మీ ఆయన, పిల్లలు దిక్కులేని పక్షులల్లే ఉన్నారు. నువ్వు రాగానే ఇల్లంతా ఒక దారికి వచ్చేస్తుంది. ఎంత సహనం తల్లి మీ ఆడవారికి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మీ ఆడవారిని అసమర్థులనుకున్నాను అంటాడు. ఆమె నవ్వి ఊరుకుంటుంది. వెంకటు 4 రోజులు ఆ ఇంట్లోనే ఉండి మితిమీరి తింటాడు. అతనికి అజీర్తి సమస్య ఏర్పడి
ఆరోగ్యం పాడవుతుంది. మర్నాడు ఆమె వెంకటికి భోజనం వడ్డించింది. వద్దమ్మా, నాకు ఆకలి వేయడం లేదు, ఒంట్లో కూడా బాగాలేదు. అదేమిటి నాయనా, నాతో చెప్పాలిగా. ఆకలే మనిషికి ఆరోగ్యం నాయనా. ఆకలి లేకపోతే రోగం కాక మరేమవుతుంది అన్నదామె ఆదుర్త కనబరుస్తూ. తనకు ఎప్పుడూ ఆకలిగా ఉండాలని పిన్నమ్మ ఎందుకు మొక్కుకున్నదో వెంకటికి ఇప్పుడు అర్థమవుతుంది. తన పిన్నమ్మ గురించి ఆవిడికి చెప్పుకోవాలని వెంకటికి అనిపిస్తుంది. జరిగిందంతా చెప్తాడు. అలా ఆమె కోరికను నేను తప్పుగా అర్థం చేసుకుని కోపంతో ఇల్లు విడిచి వచ్చేశాను. అలా అరణ్య ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ నాకు ఒక ఏనుగు పడుకుని ఉండటం కనబడింది. ఎంతసేపటికి ఆ ఏనుగు కదలపోయేసరికి దగ్గరకు వెళ్ళి అది చచ్చిన ఏనుగు అని తెలుసుకున్నాను. రాత్రి ఆ సమీపంలో ఉన్న కొండరాల పైకెక్కి అక్కడే పడుకుని నిద్రపోయాను. మర్నాడు నిద్ర లేవగానే నాకు ఏనుగు కలేబరం కనపడింది. కానీ అది కొద్దిగా జరిగినట్టు తోచింది. చచ్చిన ఏనుగు తానే కదలలేదు గనుక అది ఎలా కదిలిందో తెలుసుకోవటానికి నేను దగ్గరికి వెళ్ళి చూశాను. అనేక కోట్ల చీమలు ఆ ఏనుగు కలేబరాన్ని ఉన్న చోట నుంచి లాగటానికి ప్రయత్నిస్తున్నాయి. ఏనుగు శరీరం చీమల కృషి వల్ల నింపాదిగా కదులుతున్నది. అది చూసి నాకు చీమల మీద ఇదివరకు ఉన్న తక్కువ భావం పోయి అవంటే గౌరవం ఏర్పడింది. వాటి పట్టుదల ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలు సహనం తెలిసేలా చేశారు అంటాడు కన్నీరు పెట్టుకుంటూ. అతను చెప్పిందంతా శ్రద్ధగా విన్న ఆ తల్లి అతనితో ఇలా అంటుంది. ఓరి పిచ్చివాడా, నీ పిన్నమ్మ పేరుకు తగ్గట్టు నిజంగా బంగారమే. ఆమె దేవుణ్ణి కోరిన దానిలో ఏ తప్పు లేదు. ఎవరో ఏదో అన్నారని ఆవిని చెడ్డగా ఊహించుకోవడం నీదే తప్పు. మీ అమ్మమ్మది తన కూతురు చనిపోయిందన్న బాధ నీ మీద ప్రేమ తప్ప మీ చిన్నమ్మ మీద కోపం కాదు. ఇరుగు పొరుగు వాళ్ళెప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ల మాటలు నువ్వు పట్టించుకోకు. పాపం, ఆమె మీద అనుమానపడి వచ్చేసావా? వెంటనే ఇంటికెళ్ళిపో. మీ చిన్నమ్మ నీకోసం ఎంత బెంగపడిందో అంటుందామె. వెంకటు ఎక్కడా ఆగకుండా నడిచి ఒకనాటి నడిరాత్రి తన ఇల్లు చేరుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక దొంగ తన ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశిస్తూ ఉండటం వాడికి కనిపిస్తుంది. వాడు కూడా అదే కన్నం నుంచి లోపలికి ప్రవేశించి దొంగను వెనక నుంచి గట్టిగా పట్టుకుంటాడు. చిన్నమ్మా చిన్నమ్మా, నేనే వెంకణ్ణి. ముందు నువ్వు దీపం వెలిగించు, ఇంట్లోకి దొంగ దూరాడు, వాణ్ణి నేను పట్టుకున్నాను అని పిన్నమ్మతో మెల్లిగా అంటాడు. దొంగను పెడరెక్కలు విరిచి పట్టుకుని బంగారి దీపం వెలిగించి దొంగను చూసి తాడొకటి తెచ్చి దొంగ చేతులను గట్టిగా కట్టింది. అది చూసి తాడు యొక్క గొప్పతనం అర్థమవుతుంది వెంకటికి. ఇరుగు పొరుగు వాళ్లను లేపేసరికి వాళ్లు దొంగను పట్టుకుపోతారు. బంగారి తన కొడుకును మళ్లీ చూసి ఆనంద బాష్పాలు రాల్చి ఇలా అంటుంది. చెప్పకుండా చేయకుండా ఎక్కడికి పోయావురా? నువ్వేమైపోయావో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? అసలే లోకజ్ఞానం తెలియని అమాయకుడివి నువ్వు. నిన్ను ఎవరైనా తీసుకెళ్లారా లేక నువ్వే వెళ్లావో తెలియక నేను ఎంత మదనపడ్డానో తెలుసా నీకు? మరోమారు ఇలాంటి పని చేయకు. తెలియక నేను నీ మనసు గాయపరిచి ఉంటే బాధపడకు. కానీ నన్ను విడిచి ఎక్కడికీ వెళ్లకు నాయనా అని అంటుంది. ఆమె మాటలకు తనలో తన్నుకు వచ్చే దుఃఖం ఆపుకుంటూ వెంకటు ఆమెకు అప్పటి వరకు జరిగిందంతా వివరంగా చెప్పి ఇలా అంటాడు. చిన్నమ్మా, నువ్వు దేవునికి దండం పెట్టుకుంటూ నేను చీమలాగా ఆడదానిలాగా ఆకలిగా తాడులాగా ఉండాలని ఎందుకన్నావో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. కానీ మట్టికుండలాగా ఉండాలని ఎందుకన్నావు అని అడుగుతాడు. ఆ మాటలకు తనలో తనే నవ్వుకున్న బంగారి కొడుకుతో ఇలా అంటుంది. నాయనా, మట్టికుండ భద్రంగా వాడుకుంటే ఎంతకాలమైనా ఉపయోగపడుతుంది, ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. అనేక పనులకు ఇత్తడి వెండి బంగారు బిందెలకన్నా కూడా మట్టికుండ శ్రేష్టం. ఎంత పేదవాళ్లకైనా అది అందుబాటులో ఉంటుంది. అందుకే అలా అన్నాను. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాయనా? నేను కోపంతో ఏదైనా ఒక మాట అన్నా కూడా అది నీ బాగుకోసమే కాని నిన్ను ఇబ్బంది పెట్టటం నా ఉద్దేశం కాదు అంటుంది బంగారి. ఆ మాటలు విని వెంకడు తృప్తిపడతాడు. చిన్నమ్మ, నిజంగా ఈరోజు మా నాన్న ఉండి ఉంటే ఎంత సంతోషించేవాడో. నిన్ను అర్థం చేసుకోలేకపోయినందుకు నన్ను క్షమించు. జీవితంలో ఇంకెప్పుడూ నిన్ను తప్పుగా అర్థం చేసుకోను. అలా వెంకటికి తన చిన్నమ్మ మీద ఉన్న అనుమానం పోతుంది. పిన్నమ్మ అంటే వెంకటికి అపురూపమైన ప్రేమ పెరుగుతుంది. ఆ రోజు నుండి ఆ తల్లి కొడుకులిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం
సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.